ఆగస్ట్ 11, ఎన్నుకోబడడం మరియు నీవు. ఓ వేదాంత కళాశాల ఆచార్యుడు నాకిలా చెప్పాడు, ఎన్నుకోబడడం గురించి వివరించే ప్రయత్నం చేశావా? నీ మతిపోవచ్చు, కానీ అది లేదన్నావా, నువ్వు నీ ఆత్మను కోల్పోవచ్చు. ఈ భూమి మీద ఉన్నంతకాలం దేవునిచే ఎన్నుకోబడడం అనే భావన మనకెప్పటికీ అర్థం కాదు. కానీ దాని గురించి కనిపిస్తూనే ఉన్న కొన్ని వాస్తవాలను గమనిద్దాం. 1, రక్షణ దేవునితో ప్రారంభమవుతుంది. దేవుడు మానవుని సృష్టించకముందే రక్షణ ప్రణాళిక రచించాడు. 2, రక్షణలో దేవుని ప్రేమ యొక్క ప్రమేయం ఉంది. ఆయన ప్రేమ కలువరిని నిజం చేసింది. 3, రక్షణలో విశ్వాసం యొక్క ప్రమేయం ఉంది. మనం దేవుని వాక్యాన్ని విశ్వసించడం ద్వారా రక్షించబడతాం. 4, రక్షణలో త్రిత్వ ప్రమేయం ఉంది. తండ్రి అయిన దేవునికి సంబంధించినంత వరకు ఈ ప్రపంచం ఆరంభం కాకముందు ఆయన నన్నెన్నుకున్నప్పుడు నేను రక్షించబడ్డాను. కుమారుడైన దేవునికి సంబంధించినంత వరకు నా కోసం ఆయన సిలువపై మరణించినప్పుడు నేను రక్షించబడ్డాను. పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించినంత వరకు 1945 మే నెల ఓ శనివారం రాత్రి నేను దేవుని వాక్యం విని యేసుక్రీస్తును నమ్మినప్పుడు రక్షించబడ్డాను. ఆ ఘడియలో ఆ ప్రణాళిక అంతా సమకూడి నేను దేవుని బిడ్డగా అయ్యాను. ఒకవేళ ఆ రాత్రి మీరు నన్ను గాని ఎన్నుకోబడిన వారిలో మీరు ఒకరా అని అడిగి ఉంటే నాకు గొంతు పెగిలేదు కాదు. ఆ సమయాన నాకు ఎన్నుకోబడడం గురించి ఏమీ తెలియదు. కానీ పరిశుద్ధాత్ముడు నేను దేవుని బిడ్డనని నా హృదయంలో మెల్లని స్వరంతో చెప్పాడు. 5, రక్షణ జీవితాన్ని మారుస్తుంది. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో ఆయన వారిని మారుస్తాడు. అంటే వారు పరిపూర్ణులుగా ఉంటారని కాదు, కానీ వారు దాచుకోలేని ఒక కొత్త జీవితాన్ని కలిగిన వారుగా ఉంటారు. దేవుని వాక్యం నుండి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. Ephesians 2:8-9. వెతికి చదవండి. 15:16, Ephesians 1:4, థెసలోనికయులకు రాసిన 2:13, Romans 5:8-9. చేయాల్సిన పని, నేను రాజు బిడ్డను అనే పాటను సంపాదించి నేడు దాన్ని మీ పాటలా చేసుకోండి. మిమ్మల్ని చేరుకొని మిమ్మల్ని తనవానిగా చేసుకున్న ఆయన ప్రేమకై దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.